నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి నాలుగు వందల ముప్పై రెండవ వినిపించే కథ వికే ఫోర్ త్రీ టూ శ్రీ సత్యం మందపాటి గారి కథ రాజు లేని రాజ్యం రచయిత శ్రీ సత్యం మందపాటి వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు ఆశా నిశాంతంలో వీకే నూట డెబ్భై రెండుగా జీవితమే సఫలము వీకే రెండు వందల రెండుగా మరో ప్రస్థానం వీకే రెండు వందల ముప్పై మూడుగా మాతృత్వానికి మరో మణిహారం వీకే రెండు వందల ముప్పై నాలుగుగా శుక్లం వీకే రెండు వందల ముప్పై ఐదుగా సస్యశ్యామలం వీకే రెండు వందల ఎనభై ఒకటిగా గాయత్రి వీకే మూడు వందల నలభై ఐదుగా వినిపించను కథ వారి ఈ కథ రాజులేని రాజ్యం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ సంచిక స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను నేను సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను వంటింట్లోకి వచ్చి హఠాత్తుగా అన్నాడు రాజు చేతిలో ఉన్న గరిటని పక్కనే పెట్టి అవును మీ అమ్మ నాన్న మీకు సన్యాసి రాజు అని అందుకే పేరు పెట్టారేమో అంది సామ్రాజ్యం నవ్వుతూ రాజు అన్నాడు లేదు రాజ్యం నిజంగానే చెప్తున్నాను కొన్ని నెలలుగా బాగా ఆలోచిస్తున్నాను చివరికి రెండు రోజుల క్రితమే సన్యాసం తీసుకోవాలని దృఢ నిశ్చయం తీసుకున్నాను అన్నాడు సామ్రాజ్యానికి ఒక్కసారిగా ఆశ్చర్యం కోపం రెండూ వచ్చాయి కోపాన్ని మింగుతూ అంది ఎందుకని మీ సంగతి మీరు చూసుకుంటే నేనేమవ్వాలి నిన్ను కూడా సన్యాసం తీసుకుని నాతో రమనడం లేదు ఇది నా ఒక్కడి నిర్ణయమే నేనే సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోతాను అన్నాడు రాజు రాజ్యం ఈసారి కొంచెం గట్టిగానే అంది మన ఇద్దరి అంగీకారంతోనే మనం దంపతులమయ్యాం మనం ముడిపోయేటప్పుడు నా అభిప్రాయం అంగీకారం అక్కర్లేదా మీరేమంటే అదేనా రాజు కొంచెం నెమ్మదిగా అన్నాడు నేను ఈ కార్పొరేట్ అమెరికాలో ఎన్నో దెబ్బలు తింటూ ఉద్యోగం చేసి నీకు పిల్లలకి సరిపోయేంత డబ్బు వెనకేసి పెడుతున్నాను పిల్లలు వాళ్ళ సంసారాలతో మంచి ఉద్యోగాలతో బాగానే ఉన్నారు మన బ్యాంకు బ్యాలెన్సులు మిగతా డిపాజిట్లు అన్నీ ఎక్కడున్నాయో రాసి అవన్నీ నువ్వున్నంతకాలం నీ పేరునే ఉంటాయని రాసిన కాగితం ఆ బల్ల మీద పెడతాను నీకేమీ ఇబ్బందులు ఉండవు సంసారం అంటే ఒక్క డబ్బుతోనే ఉందా ప్రేమలు అనురాగాలు అక్కర్లేదా పెద్ద చదువులు చదివినా మీ కోరిక మేర ఉద్యోగం చేయకుండా ఇన్నేళ్ళు ఇంట్లోనే ఉండి మీకు పిల్లలిద్దరికీ ముప్పై ఏళ్ళు చేశారు అమెరికాలో మన కాళ్ళ మీద మనం నిలబడేదాకా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ స్థాయికి వచ్చాం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళేదాకా ఇద్దరం కష్టాలు సుఖాలు పంచుకున్నాం అది మీ వక్ర వల్లే అయిందా నేను ఎన్నిసార్లు ఒంటరిగా కన్నీళ్లు తురుచుకున్నానో మీకు తెలుసా ఇప్పుడే కాస్త సుఖపడే రోజులు వచ్చాయి అనుకుంటుంటే ఇదా మీరు చేసే నిర్వాహకం అంది రాజ్యం గృహస్థాశ్రమం తర్వాత సన్యాసాశ్రమం అని మన శాస్త్రాల్లో రాసి ఉంది అన్నాడు రాజు రాజ్యం కోపం తారాస్థాయికి వెళ్ళింది ఎవరు ఆ శాస్త్రాలు రాసింది ఎవరు చదువు సంధ్యాలేని సన్యాసుల అయినా వాళ్ళు రాసింది ఎప్పుడు అప్పటి పరిస్థితులు ఏమిటి ఈనాటి భౌతిక ప్రపంచం అలా లేదే అంది అతను మాట్లాడలేదు వయసులో ఉన్న యువతి యువకుల మధ్య ఉండేది ఆకర్షణ దాంతో ఇద్దరూ దగ్గరవుతారు అది దాకా వెడుతుంది పెళ్ళయ్యాక రోజులు గడవటానికి ఉద్యోగాలు తర్వాత పిల్లలు వాళ్ళకి చదువులు రోగాలు రొస్టులు ఆటలు పాటలు ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగాలు పెళ్ళిళ్ళు ఈ బాధ్యతలు తీర్చడంతో మన జీవితం గడిచిపోతుంది పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్ళిళ్లతో వాళ్ళ జీవితాలు మొదలుపెట్టాక మనం ఇద్దరం ఒంటరిగా మిగిలిపోయాం ఇప్పుడే మనకి ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి నిజమైన ప్రేమ ఆసర అవసరం అండ దండ మొదలయ్యేది మీకు నేను నాకు మీరు అలాంటిది ఇప్పుడు నన్ను ఇలా వదిలేసి మనకిప్పుడు వాదనలు అనవసరం రాజ్యం నేను గట్టి నిర్ణయమై తీసుకున్నాను అన్నాడు రాజు అలా అన్ని బంధాలు ఒక్కసారిగా ఎలా తెంచుకుపోతారండి రోజూ ఫోన్లో మనవలతో మనవరాలతో కొన్ని గంటల సేపు వీడియో కాల్ చేసి ప్రేమ వలకపోస్తారే ఏమైంది అదంతా భవబంధాలు తెంచుకుని అన్నీ వదిలేసి దేవుడి ధ్యానంలో ఉంటే మోక్షం లభిస్తుంది సంసారాన్ని నమ్ముకున్న మీ వాళ్ళని ఒక్కసారిగా వదిలేసి వెళ్ళిపోతే మోక్షం రాదు పాపం వస్తుంది అలాంటి మోక్షం మీకు కావాలా మరి అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు బంధాలు పెంచుకోకుండా ఉంటే సరిపోయేదిగా అవి పెంచుకోవడం ఎందుకు తెంచుకోవటం ఎందుకు ఇదేమన్నా తాడా తెంచడానికి అంది రాజ్యం రాజు మాట్లాడలేదు అతని ముఖం చూస్తుంటే అతని దృఢ నిశ్చయం కనిపిస్తూనే ఉంది కొంచెం నెమ్మదించి రాజ్యం అన్నది ప్రతిరోజు కాఫీలు టిఫిన్లు భోజనాలు మందులు సమయానికి అందిస్తుంటే కనీసం కాస్త సహాయం కూడా చేయకుండా రాజులాగా బతికారు ఇప్పుడు ఈ వయసులో ఆరోగ్యం కూడా సరిగ్గా లేకుండా ఎక్కడికి పెడతారు ఎలా బతుకుతారు అతను తెంచుకుందాం అనుకుంటున్న బంధం ఆమెను ఎలా కట్టిపడేసిందో రాజ్యం మాటల్లో తెలుస్తూనే ఉంది అన్నీ ఆలోచించుకుని ఒక ప్లాన్ ప్రకారం పెడుతున్నాను మూడు రోజుల్లో బయలుదేరి పెడుతున్నాను పిల్లలకి ఇవేమీ చెప్పటం లేదు వాళ్ళు గొడవ పెడితే నాకు వెళ్ళడం కుదరకపోవచ్చు నువ్వు కూడా వాళ్ళతో ఈ సంగతి చెప్పకు అన్నాడు రాజు అంత హఠాత్తుగాన ఎక్కడికి పెడుతున్నారు అన్నీ సర్దుకున్నారా అడిగింది రాజ్యం సర్దుకోవడానికి ఏమీ లేదు ఒక చిన్న సంచితోనే పెడతాను సామ్రాజ్యం అన్నాడు రాజు ఆ చిన్న సంచి మీద కూడా ఎందుకు మీ అనుబంధం వెళ్ళండి ఎలా ఉండగలడో అది చూద్దాం అతను భార్య వైపు చూడటం లేదు చూస్తే ఆ బంధాలు ముందుకు కదలనీయవని భయమేమో ఆ రోజంతా ఇద్దరి మధ్య ఎంతో మౌనంగానే నడిచింది ఆ రోజు రాత్రి కూడా ఒకే మంచం మీద రాజ్యం కోపంతో ఎడముఖంగాను రాజు ప్రేమగా ఆమె దగ్గర తీసుకుంటే తన సన్యాసం మంటగలుస్తుందేమోననే భయంతో పెడముఖంగాను పడుకున్నారు ఇద్దరు పడుకునే ఉన్నారు కానీ ఎవ్వరికీ నిద్ర పట్టలేదు అలా కళ్ళు తెరుచుకుని ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు రాజుకి ఎప్పుడో నిద్ర నిద్రపట్టిందేమో లేచేసరికి పొద్దున్న పది గంటలు ఇంకా తను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కనుక చట్టుకున్న లేచి గబగబా బాత్రూంలోకి వెళ్ళాడు స్నానం చేసి రోజులాగానే సిద్ధమై వచ్చేసరికి రోజులాగానే డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ కాఫీ దాని పక్కనే తన పొద్దున్నే వేసుకునే మాత్రలు ఉన్నాయి కానీ రోజువారీ అలవాటు ప్రకారం అతను గుడ్ మార్నింగ్ రాజ్యం అనలేదు బంధాలన్నీ ఒక్కొక్కటే తెంచుకుంటున్నాడేమో మరి కాఫీ చల్లగా ఉన్నా అలాగే తగేశాడు వేడి కాఫీ మీద కూడా అనుబంధం తగ్గినట్టుంది రాజ్యం నేను అలా బయటకు అని గరాజ్ వైపు వెళ్ళబోతూ ఆగిపోయాడు తనకి ఉద్యోగం పోయినప్పటి నుంచి రోజు ఇద్దరూ కలిసే కూర్చుని కాఫీ తాగటం అలవాటైంది ఈరోజు అలా జరగలేదు అంటే రాజ్యానికి తన మీద కోపం ఇంకా తగ్గలేదన్నమాట అవును మరి తన నిర్ణయం ఆవిడికి కోపం తెప్పించగా సంతోషం కలిగిస్తుందా ఇది సామాన్యమైన నిర్ణయం కాదే తనే ఇంకొంత సౌమ్యంగా చెప్పవలసిందేమో రాజ్యం రాజ్యం పిలిచాడు సమాధానం లేదు ఆవిడికి తన మీద కోపం వచ్చినప్పుడల్లా లైబ్రరీ గదిలో కూర్చుని పుస్తకాలు చదువుకుంటూనో అక్కడే ఉన్న ఎక్సర్సైజ్ సైకిల్ తొక్కుతూనో ఉంటుంది రాజ్యం అక్కడ కూడా లేదు బెడ్రూమ్లో లేదు కిచెన్లో లేదు లైబ్రరీలో లేదు మరి ఒక్కత్తే వెనక వరండాలో పూల మొక్కలు చూస్తూ కూర్చున్నదేమో వెనక తలుపు మూసే ఉంది తలుపు తెరిచి చూశాడు అక్కడ లేదు అప్పుడే రాజుకు గాభరా వేసింది కొంపదీసి ఏదన్నా అగాయత్యం చేసుకోలేదు కదా ఇంట్లో అన్ని గదుల్లోనూ బయట ముందు వెనక అన్ని చోట్ల అక్షుణంగా వెతికాడు రాజ్యం కనపడలేదు గరాజులో కూడా తన కారు రాజ్యం కారు అలానే ఉన్నాయి అయితే రాజ్యం ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆవిడకి చాలా దగ్గర స్నేహితులు ఒకళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళని పిలిచి అడిగితే కనీసం ప్రాణ స్నేహితురాలు సుశీలని అడిగితే కానీ అంతలోనే ఆగిపోయాడు ఏమని అడుగుతాడు నా భార్య రాజ్యం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మీ ఇంటికి వచ్చిందా అని వాళ్ళు ఏమనుకుంటారు తనే ఏదో చేశానని అనుకుంటే లేనిపోని అనుమానాలు తలెత్తుతాయి పోనీ పోలీసుల్ని పిలిచి రిపోర్ట్ ఇస్తే తనకు తెలుసు పోలీసులు ఏమంటారు ఆవిడ అన్నీ తెలిసిన పెద్దావిడ అడల్ట్ ఏ పని మీద ఎక్కడికి వెళ్ళిందో మీకే తెలియాలి తెలియకపోతే వేచి చూద్దాం ఇలాంటి విషయాల్లో కనీసం రెండు రోజులైనా ఆగితే కానీ వివరాలు తెలియవు ఆవిడ దగ్గర నుంచి సమాచారం వస్తుందేమో చూద్దాం ఈలోగా ఏదన్నా అనుమాన పాధారాలు కనిపిస్తే మాత్రం వెంటనే చెప్పండి అంటారు మరి పిల్లల్ని ఫోన్లో పిలిచి అడిగితే విమానంలో వెళ్ళిన పిల్లలిద్దరూ మూడు నాలుగు గంటల దూరంలో ఉంటారు అప్పుడే రాజ్యం అక్కడికి చేరటం కష్టం అదే కాక ఎందుకు ఏమైంది అని వాళ్ళు అడిగితే తను ఏం సమాధానం చెప్తాడు తనే లేనిపోని గందరగోళం సృష్టించడం అవుతుంది ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు రాజు ఇంతలో ఏమనుకున్నాడో ఏమో బట్టలు మార్చుకుని కారులో బయలుదేరాడు రాజ్యం కారు తీసుకువెళ్ళలేదు కనుక ఏ గ్రాసరీ షాపుకో డాక్టర్ అపాయింట్మెంట్కో వెళ్ళి ఉండదు దగ్గరలోనే ఉన్న పార్కుకు వెళ్ళాడు అలా వాకింగ్కి వెళ్ళిందేమోనని ట్యాక్సీలో ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు కదా అక్కడికి వెళ్ళి టెర్మినల్లో సెక్యూరిటీ దాకా వెళ్ళి చూశాడు కనబడలేదు ఇక అతని ఊహకి ఏమీ అందకపోతుంటే ఇంటికి తిరిగి వచ్చాడు ఈలోగా రాజ్యం ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేసిందేమోనని మళ్ళీ ఇల్లంతా వెతికాడు రాజ్యం ఇంట్లో ఎక్కడా లేదు పెద్దగా నిటూర్చి అక్కడే సోఫాలో నీరసంగా కూర్చున్నాడు రాజుకి రోజు గడుస్తున్న కొద్దీ ఆందోళన ఎక్కువైంది ఎయిర్ కండిషన్ నడుస్తున్నా చెమటలు పడుతున్నాయి తన ఆలోచనలు ఎక్కువయ్యాయి కానీ రాజ్యం ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తున్నదో మాత్రం అంతుపట్టలేదు మధ్యాహ్నం ఆకలి వేస్తే ఫ్రిడ్జ్లో ఎన్నో ఉన్నా తినబుద్ధి కాలేదు సుశీల ఇంటికి ఫోన్ చేశాడు ఆవిడే ఫోన్ తీసుకుంది బాగున్నారా ఎవరినో కలవాలని బయటికి వెళ్ళాడు సూరి రాగానే చెప్తాను రాజ్యం ఎలా ఉంది మాట్లాడి నాలుగు రోజులైంది ఫోన్ రాజ్యానికి ఇవ్వండి అంది సుశీల రాజ్యం బిజీగా ఉన్నట్టుంది పిలవమని చెప్తాను అని ఫోన్ పెట్టేశాడు రాజు రాజుకి రాజ్యం అక్కడ లేదని వాళ్ళకి తమ గొడవలేవి తెలియవని అర్థమైంది టీవీలో ప్రాంతీయ వార్తలు పెట్టాడు ఎక్కడైనా ఆత్మహత్యల గురించి వార్తలు ఉన్నాయేమోనని అవేమీ కనబడలేదు అయినా రాజ్యం అంత పిరికి మనిషి కాదు సైకాలజీలో పెద్ద చదువులు చదివింది కనుక తనకు ఇష్టం లేదని ఉద్యోగం చేయకపోయినా చాలామంది స్నేహితులకి కష్ట సమయాల్లో ఎంతో ధైర్యం చెప్పేది కూడాను అటువంటి మనిషి ఆత్మహత్య చేసుకోదు ఇంట్లో కార్పెట్ అరిగేదాకా ఒక మూల నుంచి ఇంకో మూలకు తిరుగుతూనే ఉన్నాడు కాళ్ళు నెప్పులు పెడుతున్నాయే కానీ ఆలోచనలు మాత్రం తగడం లేదు ఆ రాత్రి కూడా అలానే గడిచింది రాత్రి పగలుగా కూడా మారింది కానీ రాజ్యం జాడ తెలియలేదు మర్నాడు కొడుకునో కూతురునో అనుకున్నాడు కానీ కూతురే ఫేస్ టైంలో పిలిచింది రెండేళ్ల మనవరాలు ముద్దుగా తా 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 అని అరుస్తూ చిరునవ్వులు కురిపిస్తోంది తను జీవం లేని నవ్వు నవ్వాడు కానీ కళ్ళు ఆ వీడియోలో రాజ్యం కోసం వెదుగుతూనే ఉన్నాయి కూతురే అడిగింది అమ్మను కూడా పిలినాన్న నిన్నంతా వినీత అమ్మమ్మ అమ్మమ్మ అని అడుగుతోంది అని లోపలెక్కడో ఉందిరా ఆ పనులేవో అయ్యాక పిలవమని చెప్తాలే అని తప్పించుకున్నాడు కొంచెంసేపు అయ్యాక కొడుకుని ఫోన్లో పిలిచాడు కోడలు తీసుకుంది బాగున్నారా మామయ్య గారు ఆయన పొద్దున్నే టెన్నిస్ ఆడటానికి వెళ్ళారు ఆదివారం కదా ఎలా ఉన్నారు మిమ్మల్ని అత్తయ్య గారిని చూసి చాలా రోజులైంది మీరిద్దరూ ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉండండి మాకు పిల్లలకి కూడా బాగుంటుంది అంది కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్టుగా తనకి కావలసిన సమాధానం దొరికింది రాజ్యం పిల్లల దగ్గరికి వెళ్ళలేదు మరి ఎక్కడికి వెళ్ళిందో ఆ రోజు కూడా రాత్రి చీకటి పడింది పొద్దున్నే రోజులాగే మళ్ళీ తల్లారింది రాజ్యం దగ్గర నుంచి ఏమీ సమాచారం లేదు రెండు రోజులైంది కదా పోలీసులకి కంప్లైంట్ ఇద్దామా అనుకున్నాడు ఇలాంటి విషయాల్లో వాళ్ళు మొట్టమొదటిగా అనుమానించేది భర్తనే అదో అనవసరపు లంపటం అనుకున్నాడు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతుంటే ఫోన్ మోగింది యాస్టిన్ నుంచి తన చిరకాల మిత్రుడు ప్రకాష్ తను ఎక్కువగా మాట్లాడేది కూడా వాడితోనే ఏరా బావునావా ఏమిటి కాబర్లో అడిగాడు అలా అడుగుతాడే కానీ ప్రకాష్కి మన చెవులే కావాలి మన నోరు అవసరం లేదు అతనికి కాలేజీలో చదివేటప్పుడు కూడా చార్టర్ బాక్స్ అనే పేరు ఉండేది ఒరే నీకు మన నరసింహరావు గుర్తున్నాడు రా రెండేళ్ల క్రితం పోయాడు అప్పుడే నీకు ఫోన్ చేసి చెప్పాను కూడా వాడి కొడుకు సంతోషు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయాక చాలా రోజులు ఖాళీగా ఉండి సంతోష బాబా అనే అవతారం ఎత్తి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పేరు పొందిన స్వామి అయిపోయాడు కోట్లకి కోట్ల సంపాదన వాడి భార్య కూడా సన్యాసిని అయిపోయి వాటితో పాటే నోట్ల సముద్రంలో పూర్తిగా తడిసిపోతోంది కానీ ఎవరో పాపాత్ముడు వీళ్ళ చరిత్ర అంతా బయటికి లాగి వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి చేర్చాడు అయినా ఈ రోజుల్లో ఈ స్వాముల్ని బాబాల్ని నమ్మలేను సన్యాసాలు మనం చెప్పుకుంటారు కానీ సన్యాసం లేదు గాడిద గుడ్డు లేదు వీళ్ళల్లో ఒక్కడికి కూడా మన వేదాల్లో ఉపనిషత్తుల్లో ఏముందో కూడా తెలియదు అంతేకాదు చాలామందికి ఉపనిషత్తులు ఎన్నో కూడా తెలియదు కొంతమంది వేదాలు వల్లే వేసినా వాటిని అర్థం చేసుకుని పాటించేవాళ్ళు ఎంతమంది చెప్పు అమెరికాకి యూరప్ దేశాలకి ఏటేటా ఒక్కసారి వెళ్ళి ఈ సన్యాసులు అక్కడ కాకమ్మ కథలు చెప్పి పాత పూజలు చేయించుకొని అర మిలియను ఒక మిలియను డాలర్లు తెచ్చుకోవటానికే వారికి ఈ సన్యాసం వింటున్నావా నిద్రపోతున్నావా రాజు అహం కొంచెం దెబ్బతిన్నట్టుంది అందరూ అలానే ఎందుకుంటారు మోక్షం సంపాదన కోసం సన్యాసం తీసుకోవచ్చు కదా అన్నాడు కొంచెం కోపంగా ప్రకాష్ తన ధోరణిలో చెప్పకపోతున్నాడు నేను ఒకసారి చెప్పాను గుర్తుందో లేదో నీకు ఆ మాత్రం గుర్తెందుకు ఉంటుందిలే మతి గాడివి మోక్షం అంటే మన నిర్వచనం ఏమిటి స్వర్గానికి పర్మనెంట్గా వెళ్ళిపోవటం స్వర్గం నరకం అంటూ ఎక్కడా రెండు ప్రదేశాలు ఉండవు వాటికి గ్రీన్ కార్డులు పౌరసత్వాలు ఉండవు స్వర్గం నరకం అంటూ ఉన్నాయి అనుకుంటే అవి ఉండేవి మన మనసుల్లోనే మన చేతల్లోనే మనం చేసే పనులను బట్టి మనం మన జీవితాలని ఇక్కడే స్వర్గంలా చేసుకోవచ్చు నరక భూయిష్టం చేసుకోవచ్చు లేని స్వర్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం అంటే మనం ఇక్కడ మన వాళ్ళ జీవితాలని నరక యాతనకి గురి చేయడమే ప్రకాష్ మాటలు రాజుని ఆలోచనలో పడేశాయని అతని ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది ఇందాక అనుకున్నాం కదా ప్రకాష్కి రాజు చెవులే కానీ నోటుతో పనిలేదని అసలు ఈ సన్యాసం మీద ఇప్పుడు ఎందుకు నాకు ఉపన్యాసం ఇస్తున్నావు అడిగాడు అనుమానంగా ఉపన్యాసం లేదుకి ఉపన్యాసం లేదు సంతోషం ఇసుక తెలిసింది అది చెప్దామని పిలిచాను చెప్పాను అంతే దట్స్ ఆల్ అన్నాడు ప్రకాష్ ఫోన్ పెట్టేశాక చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు రాజు ఆ రోజు సాయంత్రం సుశీల సూరి కారు దిగివచ్చి బెల్ కొట్టారు సారీ చెప్పకుండా వచ్చేసాం ఇంటికి కావాల్సినవివో కొనుక్కుని దారిలోనే కదా మీకు రాజ్యానికి హలో చెప్పి పెడదామని వచ్చాం అంది సుశీల ఇబ్బందిగా నవ్వాడు రాజు వాళ్ళు చనువుగా లోపలికి వస్తుంటే ఏం చేయాలో తెలియక కూర్చోమన్నట్టుగా సోఫా చూపించాడు వాళ్ళిద్దరూ చిరకాల స్నేహితులు మరి ఆ మాత్రం స్వాతంత్రం ఉండదా అవును నిన్న నువ్వు పిలిచావని సుశీల చెప్పింది ఏమన్నా విశేషమా అడిగాడు సూరి రాజు తడబడ్డాడు ఏమీ లేదు ఊరికే మాట్లాడి చాలా రోజులైందని పిలిచా అంతే అందరూ బాగున్నారా అడిగాడు రాజు సుశీల లోపలికి వెళ్ళి ఏదీ రాజ్యం ఇంట్లో లేదా అడిగింది అక్కడి నుంచే ఉంది లేదు వస్తుంది ఏదో అంటున్నాడు రాజు గాభరా పడుతూ ఏమైంది రాజ్యం ఆరోగ్యం బాగానే ఉందా అంది సుశీల ఏమీ అర్థం కాక ఆవిడ అంత అప్యాయంగా అడుగుతుంటే రాజుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాజ్యం రాజ్యం అన్నాడు ఏం చెప్పాలో తెలియక సూరి రాజు భుజం మీద చేయవేసి ఏమైంది ప్రమాదం ఏమీ జరగలేదు కదా అడిగాడు ఇక రాజుకి జరిగిందంతా చెప్పక తప్పలేదు అంతా చెప్పి పిల్లలతో ఈ విషయం ఎలా చెప్పాలో కూడా తెలియలేదు నేను నిజంగా పెద్ద పొరపాటే చేశాను తన ఇష్టాలు కోరికలు అన్నీ పక్కన పెట్టి తన సర్వస్వం ఈ కుటుంబం కోసమే అర్పించిన రాజ్యాన్ని విశ్రాంతి తీసుకుని సుఖంగా ఉండవలసిన ఈ సమయంలో బాధ పెట్టాను ఎక్కడుందో ఏం చేస్తోందో అసలు ఉందో లేదో అన్నాడు చేతుల్లో ముఖం దాచుకుంటూ రాజుకి చెరూపక నా కూర్చున్నారు సూరి సుశీల రాజ్యం పెరికి మనిషి కాదు ఏ యాఘాయిత్యమో చేస్తుందనుకోను ఎక్కడున్నా తిరిగి వస్తుందనే నా నమ్మకం అంది సుశీల రాజు గాలిలోకి చూస్తున్నాడు సుశీల ఫోన్ మోగింది నిర్మల మళ్ళీ ఫోన్ చేస్తోంది ఇది నాలుగోసారి ఇప్పుడైనా ఫోన్ తీసుకోకపోతే చంపేస్తుంది ఒక్క నిమిషం అని ఫోన్ తీసుకొని హలో నిర్మల సారీ కొంచెం బిజీగా ఉండి అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయి కొంచెం గొంతు తగ్గించి మాట్లాడుతోంది రాజుతో అన్నాడు సూరి ఒక పని చేద్దాం రేపు పొద్దున్నే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం మనం కూడా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కుందాం ఎవరేమనుకుంటే ఏ మనకు కావాల్సింది ఆవిడ ఆచూకీ క్షేమం అవును నిన్నటి నుంచి ఏం చేయాలో తెలియక ఒకటే శోభపడుతున్నాను సూరి అన్నాడు రాజు ఇద్దరు అక్కడే కూర్చుని ఒక కాగితం పెన్ను తీసుకుని ఏమేం చేయాలో ఎలా చేయాలో రాస్తున్నారు సుశీల కూడా నిర్మలతో మాట్లాడటం అయ్యాక వచ్చి అక్కడే కూర్చుని వింటున్నది సూర్య తన వైపే చూస్తుంటే చిన్నగా తల పంకించింది రాజు ఇంకా ఏమేం చేయాలో పిల్లలకి ఈ విషయం ఎప్పుడు చెప్పాలో సూర్యతో మాట్లాడుతున్నాడు వాళ్ళు దీర్ఘంగా ఆలోచనలు చేస్తుంటే రాజ్యం చటుక్కున ముందు తలుపు తెలుసుకుని ఇంట్లోకి వచ్చింది అరే అందరూ ఇక్కడే ఉన్నారే అని సుశీలని సూర్యుని పలకరించింది వారం రోజులైందే సుశీల నిన్ను చూసి ఏం తీసుకుంటారు కాఫీనా టీనా అడిగింది నేను కాఫీ తీసుకుంటాను కానీ వద్దు ఇప్పుడు తాగితే రాత్రికి నిద్ర పట్టదు అన్నాడు సూర్య నేను కాఫీలు టీలు మానేశానే ఏం తీసుకోను అంది సుశీల మీరు రాజునడిగింది రాజ్యం నేను ఏమీ తీసుకోను సన్యాసాన్ని కూడా తీసుకోను ఇక్కడే ఉంటాను అన్నాడు రాజు తల పైకెత్తి అవును మరి రాజ్యం లేకుండా రాజు ఎలా ఉంటాడు అన్నది సుశీల నవ్వుతూ నాలుగు వందల ముప్పై రెండవ వినిపించే కథ వికే ఫోర్ త్రీ టూ శ్రీ సత్యం మందపాటి గారి కథ రాజు లేని రాజ్యం విన్నారు నాలుగు వందల ముప్పై మూడవ వినిపించే కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం